శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి వారు ఈరోజు పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ కౌటాల మండలంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద అర్ధనగ్న నిరసన తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందించారు. అలాగే విగ్రహం దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు అర్ధనగ్న ర్యాలీ చేస్తూ తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలోనికి ఎస్సీ నియామక కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వెంటనే ఆధునీకరణ చేయాలని, అలాగే జీవో నంబర్ 27 నుండి మినహాయింపు ఇచ్చి పిఏవై డిఏ హెచ్ఆర్ఏ పునరుద్ధరణ చేయాలని, మరియు వైద్య ఆరోగ్య శాఖలో నిర్వీర్యం చేస్తున్న జీవో నంబర్ 64ను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. బెందాలం శివప్రసాద్, నేను బెలగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను. నేను 2001 మేలో మరి కాంట్రాక్ట్ పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్ గా నియమించబడుతూ వచ్చాను. సో సుమారుగా 2001 నుండి ఈ రోజు వరకు వివిధ కేటగిరీల్లో మరి దప్పతప్పాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో మరి ఉద్యోగులు నియమిస్తూ ఉన్నారు. ఇలా నియమిస్తున్నటువంటి క్రమంలో మా యొక్క అర్హతలు రెగ్యులర్ ఉద్యోగకు ఉండాల్సినటువంటి అర్హతలతో మమ్మల్ని నియమిస్తున్నారు. అదే పద్ధతుల్లో మా యొక్క నియామకము నుండి నేటి వరకు మేము పనిచేస్తున్నటువంటి ఆ యొక్క సర్వీస్ కూడా చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఉద్యోగులు ఏ రీతిగా అయితే పనిచేస్తున్నారో వాళ్ళతో సమానంగా మేము పనిచేస్తున్నాము. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకును ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ మేము వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు మరి ఎన్నికల ముందు మాకు హామీ ఇస్తున్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు, మాతో ఓట్లు వేయించుకుంటున్నారు. అదే క్రమంలో మొన్న 2019 మరి ఎలక్షన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో అనేక సార్లు మా పారామెడికల్ సిబ్బంది నర్సింగ్ సిబ్బంది వెళ్ళి ఆయనకు మా యొక్క రిక్వెస్ట్ని ఇచ్చినప్పుడు, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరినప్పుడు ఆయన ప్రతిసారి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. అదే సమయంలో వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో కూడాను మరి మీ యొక్క అర్హత అంటే ఒక ఉద్యోగికి కావాల్సినటువంటి అర్హత కానీ మీకు ఉంటే ఆ అర్హతను బట్టి మీరు పనిచేసినటువంటి సర్వీస్ కాలాన్ని బట్టి ఖచ్చితంగా మేము మీకు సాధ్యమైనంత మట్టు ఎక్కువ మందికి రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని నమ్మి మేమందరము మా సహశక్తుల ప్రయత్నం చేసి ఓట్లేసి గెలిపించుకుంటూ వచ్చాము. అయితే గెలిపించినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఆయా సమయాల్లో ఆయా రకాలుగా మేము ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా యొక్క రెగ్యులరైజేషన్ విషయము తీసుకువెళ్ళాము. ఆయన కూడా స్పందించారు, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్పందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో మాకు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన వచ్చినటువంటి మొదటి దినమున సెక్రటేరియట్లో కూడాను మాకు రెగ్యులర్ చేస్తాం, ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే అసెంబ్లీలో కూడాను ఖచ్చితంగా వారి అర్హత మరియు సర్వీసును బేస్ చేసుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని చెప్పారు. చెప్పి మాకు రెగ్యులర్ చేయడం కొరకు ఒక మంత్రుల కమిటీ వేశారు, తర్వాత అధికారుల కమిటీ ఓటు వేశారు. ఈ కాలయాపన కమిటీలతో కాలయాపన చేస్తున్నారు. అధికారుల కమిటీ 2020 జూన్ 30 ఈ రోజుకి గత సంవత్సరం నివేదిక ఇవ్వాల్సి ఉండగా నేటికి సంవత్సర కాలం అయినా సరే ఒక ఇంతవరకును దాని మీద ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇవ్వకపోవడంతో పాటుగా కనీసం మా గురించి స్పందన లేదు. ఎటువంటి స్పందన లేకుండా చూద్దాం చేద్దాం అన్నటువంటి ద్వారంలోనే ఉన్నటువంటి ప్రభుత్వం దయచేసి ఇప్పటికన్నా సరే మా యొక్క ఈ నిరసనను చూసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే విధంగా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మా యొక్క కాంట్రాక్ట్ పారామెడికల్ వైద్య ఉద్యోగుల తరపున డిఎస్సి ద్వారా నియమించబడినటువంటి కాంట్రాక్ట్ పారామెడికల్ వైద్య ఉద్యోగుల తరపున మా యొక్క నిరసనను తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం.